ఇవ్వగలమా నారా గరళమా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే తండ్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాడు, కొడుకు దొంగదారిలో మినిస్టర్ అయ్యి ఏం చేసాడు ఈ రాష్ట్రానికి అందరికీ తెలుసు. అందుకే నాన్న కొడుకుని ఇద్దర్ని కట్టగట్టి హైదరాబాద్కి తరిమేశారు ఆంధ్ర ప్రజలు. ఇప్పుడు ఈయన కొత్తగా పాదయాత్ర చేసి ఏం చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 14 సంవత్సరాలు మీ నాన్నని ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకి కరోనా వచ్చి కష్టకాలంలో నువ్వు నీ నాన్న హైదరాబాద్లో దాక్కున్నారు. మీరు బతుకుంటే చాలు, ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారు. అలాంటి మీకు ఈరోజు మీరు వస్తే ఎందుకు ప్రజలు స్వాగతిస్తారు, మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, వాటిని మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాక తూట్లు పొడిచాడు. కొత్తగా ఒక సంక్షేమ పథకం తీసుకురాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత ఆయన అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అనేక సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు. ఆ తర్వాత రాష్ట్రం విభజన చెందింది కాబట్టి సీనియారిటీ ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో అనుకొని గెలిపించారు. ఏమైంది, ఉన్న అన్ని సంక్షేమ పథకాలకి తూట్లు పొడిచి రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేనేం చేయాలని బిలిబిత్తిరి ఏడుపులన్నీ ఏడ్చిన. ఇప్పుడు అదే అప్పుల్లో నువ్వు పెట్టి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 100 కోట్ల ఖజానాలో ఉంటే ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను చెయ్యలేను అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉన్నా చెప్పకుండా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు నవరత్నాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు సచివాలయ వ్యవస్థని ఏదైతే గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ఇంటి వద్దకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని అక్కడికక్కడ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా డైరెక్ట్గా డీబీటీ వాళ్ళు అర్హులైతే వారి అకౌంట్లోకి వచ్చే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో నిల్చుంటే నువ్వు పాదయాత్ర చేసి ఏం చేయాలని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర వహించడానికి కూడా మీకు అర్హత లేదు అనేది ప్రజలు కరాఖండిగా మీ నాన్న చేసిన కార్యక్రమాలు బాదుడే బాదుడో, ఇదేం కర్మరా బ్రావో కార్యక్రమాలు ఎంత ఫెయిల్యూర్ అయ్యాయో మనం చూసాం. అలాగే మీ అమ్మని ఎవరు ఏమి అనకపోయినా అందరం మహిళల్ని గౌరవించే మహిళా పక్షపాత పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద నింద వేస్తూ ఏదో అనేశామని మీ నాన్న ఒక 4-5 గంటల తర్వాత పచ్చ ఛానల్ ఇచ్చిన స్క్రిప్ట్తో ఏ విధంగా ఏడ్చి నానా యాగి చేసి సింపతి రాకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడో అందరూ గమనించారు. అలాగే రైతులు రాజధాని రైతుల ముసుగులో మీ బినామీలు క్యాట్ వాకులు చేస్తుంటే హైకోర్టు కనుక్కొని ఏ విధంగా చెంపదెబ్బ కొడితే ఆ యొక్క రైతుల పాదయాత్ర అనే దొంగ పాదయాత్ర కూడా ఫెయిల్యూర్ అయిందో మీరు చూస్తున్నారు. ఈ విధంగా ప్రజల్ని అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా మోసం చేసిన తర్వాత ఇంకా ఏం చెప్పుకొని తిరుగుతారు ఈ రాష్ట్రంలో అని అడుగుతున్నాను. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడమని మీరు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కొని చంపేసిన ఎన్టీఆర్ గారి గురించి చెప్పి వెళ్తారా, లేకపోతే మీ నాన్న చేసిన దిగజారుడు రాజకీయాలు చెప్పుకొని ముందుకు వెళ్తారా, లేదా కన్న తండ్రి తాత ముఖ్యమంత్రులుగా ఉండి కూడా నేను ఒక చేతగాని దద్దమ్మని ఎమ్మెల్యేగా కూడా గెలవలేనోండి కానీ జగన్ గారికి తొడగొట్టి సవాల్ చేస్తాను అని సిగ్గు లేకుండా చెప్తావా అని అడుగుతున్నాను. సో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొడితే ఏమవుతుందో ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేసినా అదే జరుగుతుంది, అంతకన్నా ఏం జరగదు. ఒకటే నేను చెప్తున్నానండి, ఈరోజు ఎప్పుడు ఏ షోకి వెళ్ళని పవన్ కళ్యాణ్ అన్స్టాపబుల్ షోకి మాత్రమే ఎందుకు వెళ్ళాడు ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఒక యాడ్ గుర్తొస్తుంది, వేర్ ఎవర్ యు గోస్ నెట్వర్క్ ఫాలోస్ అని చెప్పి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తాడో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తాడు. అంటే అది ప్యాకేజీ మహిమ అని స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటండి, పవన్ కళ్యాణ్ మీటింగ్కి వచ్చే జనం అలగా జనం, శంకరజాతి నా కొడుకులు అని చెప్పి పచ్చిగా బాలకృష్ణ గారు మాట్లాడారు. నా ఫ్యాన్స్ని ఇలా మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణని ఎన్ని తిట్టాడు, నాగబాబు గారు బాలకృష్ణని ఎన్ని తిట్టారో మనం చూసాం.
ఇలాంటి సమయంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ ఎప్పుడు షోలకు వెళ్ళని వాడు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం ఆ ప్యాకేజీ కోసమే కదా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇటు బాలకృష్ణకి అన్స్టాపబుల్ షో వల్ల డబ్బులు వస్తాయి, పవన్ కళ్యాణ్కి అక్కడ వెళ్ళటం వల్ల ప్యాకేజ్ వస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్కి ఏమొస్తుంది? అలగా జనం శంకర్ జాతి నా కొడుకులని ఒక బిరుదులు వస్తాయి. అవసరమా ఇవి? ఎవరైతే జనసేనలో ఉన్నారో రాజకీయ సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళు వాళ్ళ బ్రతుకు కోసం వాళ్ళ ఉనికి కోసం ఎవరినైనా తాకట్టు పెడతారు, ఎవరినైనా రోడ్డు మీద నిలబెడతారు. అలాంటి వాళ్ళని నమ్ముకొని మా మీద వల్గర్గా పోస్ట్ చేయటం, మమ్మల్ని తిట్టడం వల్ల మీకు ఏమీ రాదు. ఆ రోజు ఈరోజు మీ మీద సింపతి చూపించేది మేమే. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా మేము చెప్పగలం. ఏ పార్టీకి మమ్మల్ని జెండా మోయమని చెప్పడు, ఏ నాయకుడిని పొగడమని చెప్పడు. మా నాయకుడి జెండా అజెండా మేము చేసే మంచి పనుల గురించి చెప్పుకుంటూ అధికారంలో ఉండి 3 సంవత్సరాలు అయినా కూడా గడప గడపకి వెళ్ళి ధైర్యంగా కాలర్ ఎగరేసి మేము ఇది చేసాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. అంతేగాని మీ నాయకుడిలాగా పార్టీ పెట్టి ఒకసారి బీజేపీ జెండా పట్టుకో, ఒకసారి తెలుగుదేశం జెండా పట్టుకునే వాడి దగ్గర పనిచేస్తూ మీరు మమ్మల్ని కొడాలి నాని అనిలనని తిడుతున్నారంటే మిమ్మల్ని చూసి మాకు జాలేస్తుంది, బాధేస్తుంది. ఏంట్రా మీ పరిస్థితి అని. ఇప్పటికన్నా అలాంటి వాళ్ళ వెనక వెళ్ళటం మానేసి నిజంగా పాలిటిక్స్లో ఉండాలి అంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళండి, గౌరవం దక్కుతుంది, ప్రజలకి మంచి చేశాము అన్న సంతృప్తి దక్కుతుంది. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆయనే చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దండి. వెరిఫికేషన్ కోసం ఏదైనా సచివాలయం నుంచి హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లోడ్ చేసిన వాటిల్లో ఇలా వచ్చింది, ఇది కరెక్టా కాదా వెరిఫై చేయమని టైం ఇచ్చారు. వాళ్ళు వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఏ మతమైనా పెన్షన్ తీసేదనేది ఉండదు. గతంలో తెలుగుదేశం పార్టీ 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ వచ్చాక 62 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తుంది. అంటే దాదాపుగా 30 లక్షల మందికి తెలుగుదేశం పార్టీ పంగనామాలు పెట్టి అర్హులైన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వకుండా పార్టీలు చూసి కులం చూసి మతం చూసి ఎలా నాశనం చేసేసిందో ఒకసారి మీ టీవీలో టెలికాస్ట్ చేసి మాట్లాడుతున్న ప్రతిపక్షాలకి బుద్ధొచ్చేలాగా చెప్పండి. అలాగే జనవరి నుంచి 2.5 లక్షల కొత్త పెన్షన్స్ అర్హులైన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు, వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి జనవరిలో 2.5 లక్షల మందికి ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. ఇన్ని లక్షల మందికి ఇచ్చేటప్పుడు 1000-2000 పెన్షన్లు తీసేయాలి అన్నంత నీతమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా అది ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. ఆ విషయం జగన్ గారే స్వయంగా కలెక్టర్లకు కూడా చెప్పడం మీరు అందరూ టీవీలో చూశారు. ఓకే, 13th నేషనల్ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ ఈరోజు తిరుపతిలో స్టార్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డాన్స్ సపరేట్గా చూసాం, అలాగే స్పోర్ట్స్ని సపరేట్గా చూసాం. ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా, ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ 6 నెలల కాలంలో మీరు చూసుంటారు ఎన్ని రకాల కల్చరల్ అంటే సాంస్కృతిక సంబరాలు అలాగే క్రీడా సంబరాలు జరుపుకున్నాం. కానీ ఆ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూశారు. నిజంగా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు డాన్స్ అంటే చాలా సాంప్రదాయమైన క్లాసికల్ డాన్సులు మాత్రమే ఉండేవి, కానీ ఈరోజు డాన్సెస్ రూపాంతరం చెందాయి. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న పిల్లల ఆలోచనలకు తగ్గట్టుగా అన్నిట్లో కూడా వేరియేషన్స్ వస్తూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఇలాంటి 13th నేషనల్ డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ ఇక్కడ జరగటం చాలామంది పిల్లలకి ఒక వరం అని కూడా చెప్పచ్చు. దీనికి ఓపికగా తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని కూడా అప్రిషియేట్ చేయాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తాను, చదువు చాలా ముఖ్యం, కానీ చదువుతో పాటు మన కల్చర్ అలాగే స్పోర్ట్స్ చాలా ముఖ్యం. ఒక మనిషికి హెల్త్ కానీ, ఆ తర్వాత కోటాలో మీకు జాబ్స్ వచ్చే విషయంలో కానీ, అలాగే ఈ కాంపిటీషన్స్కి వెళ్ళటం వల్ల గెలుపోవటం అనేది సహజంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది అన్న ఒక మెంటల్ మెచ్యూరిటీ డిప్రెషన్స్కి పోకుండా. ఈ కాలంలో చూసారు పిల్లలు సెన్సిటివ్గా ఉండి
ఒక మార్క్ తగ్గిందనో ఎవరో ఐ లవ్ యూ చెప్పలేదనో తండ్రి తిట్టాడో అని సూసైడ్ చేసుకునే పిల్లలు కాబట్టి ఖచ్చితంగా కాంపిటీషన్స్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం దానివల్ల సొసైటీని ఎలా ఫేస్ చేయాలి గెలుపోటములను ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది తెలియటమే కాకుండా చాలా హెల్తీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అలాగే మెడల్స్ వచ్చే అవకాశం ఉంది మెడల్స్ వస్తే జాబ్స్ వస్తాయి మీకు సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది సో నేను స్పోర్ట్స్ కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇలా డాన్స్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను దాదాపుగా ఈ దేశ నలుమూల నుంచి 350 మంది పిల్లలు వచ్చారు కాంపిటీషన్కి అలాగే 18 రాష్ట్రాల నుంచి డాన్స్ మాస్టర్స్ అలాగే కొరియోగ్రాఫర్స్ అలాగే సినిమా టీవీ రంగం నుంచి ప్రముఖులు వచ్చారు అలాగే జడ్జి చేయడానికి మన భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అమెరికా బ్యాంకాక్ మలేషియా థాయిలాండ్ నుంచి కూడా జడ్జెస్ వచ్చారు వాళ్ళు కూడా మీకోసం డాన్స్ వేయడం మీరు చూశారు సో నిజంగా కన్నుల పండుగ ఈరోజు తిరుపతి వాళ్ళందరికీ కూడా ఒక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మినిస్టర్గా దీన్ని ఆహ్వానిస్తున్నాను మరి ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా ఇలాంటి వాటికి పిల్లల కోసం ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.